థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. నెక్స్ట్ గుంటూరు వెళ్దాం. మంగళగిరిలోని ఏపీఐఐసి ఆఫీస్లో తొలిసారి తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయింది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9-10 సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరుగుతోంది. 2024 జులై 5 సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిల్లో ఇటీవలే 2,500 కోట్లని కేంద్రం విడుదల చేసింది. మిగతా బకాయిలపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి స్తబ్దంగా ఉన్నటువంటి ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు, ఒక పక్కన ఏపీ తరపున నేర్పుకుమార్, అదేవిధంగా కూడా తెలంగాణ తరపున శాంతకుమారి, వీళ్ళు అయితే మాత్రం ఈ కొద్దిసేపటి క్రితం వేరే అధ్యక్షతన భేటీ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. మొత్తంగా కూడా 2 గంటల పాటుగా కూడా ఈ అధికారుల మధ్య తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరి మధ్య కూడా చర్చ నడిచినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు అసమతౌకల్యంగా కూడా వ్యవహరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఏపీకి సంబంధించిన విషయాల్లో మాత్రం పూర్తిగా కూడా అన్యాయం జరిగినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ ఏపీకి బకా 7,600 కోట్ల రూపాయల మేర దీనికి సంబంధించి విద్యుత్ బకాయిలు ఉన్నటువంటి నేపథ్యం, ఇటువంటి సందర్భంలో కేంద్రం నుంచి 2,500 కోట్ల రూపాయలు మాత్రం ప్రజెంట్ అయితే వచ్చింది, మిగతా బకాయిలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా ఇక ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ టీచర్స్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, అదేవిధంగా కూడా తెలంగాణకి సంబంధించి ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉందో దానికి సంబంధించిన అంశాలు కానీ కూడా పూర్తిగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక రాష్ట్రానికి సంబంధించి మొత్తంగా ఈ ఏపీ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం 15 ఉన్నాయి, వాటికి సంబంధించి విభజన అంశాలు, అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు ప్రధానంగా కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలు, ఎంప్లాయీస్ కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు వస్తున్నటువంటి తరుణంలో మిగతా వాళ్ళని ఏ విధంగా పంచుకోవాలనేటువంటి విషయాన్ని, అదే అలాగే ఇక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన అంశాలు, అలాగే ఇక వృత్తి పన్నుకు సంబంధించినటువంటి ఈ ఇరు రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలి అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆర్టీసీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఆస్తులు ఉన్నటువంటి నేపథ్యం, ఏపీకి సంబంధించిన ఆస్తులు కూడా ఏపీకి కేటాయించారు. ఆ ఏపీ కేటాయించినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఈ ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ఈ విధంగా కూడా ప్రవర్తించినటువంటి సందర్భం, గతంలో అయితే మాత్రం గత వైసీపీ పాలనలో అయితే మాత్రం కొన్ని ఆస్తులను అయితే ఈ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉభయ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఈ సమస్యలు లేకుండా సహృద్భావ వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలి, తెలుగు ప్రజలు ఒకరికొకరు, తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరుకు సహకరించుకునే విధంగా ఉండాలని చెప్పి, ఎప్పుడైతే ఈ 2024 ఎన్నికల తర్వాత అటు సీఎంగా తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి, ఇటు ఏపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చారో వీళ్ళు అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద 1 జులై 5 భేటీ అవ్వడం జరిగింది. భేటీ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల అన్నిటి మీద కూడా ఒక చర్చించడం జరిగింది. అదేవిధంగా కూడా అక్కడ అధికారులు కూడా వీటిని ఫాలప్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో, ఏపీఐసీసీలో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో దీంట్లో ముందడుగు పడినట్టుగా కూడా తెలుస్తుంది. రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి ఈ సమస్యలను అయితే సహృద్భావ వాతావరణంలో ముగించుకునే విధంగా కూడా ఈ చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, అలాగే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.